हाय गाइस वेलकम टू तैव्यू मैं रीसेंट वीडियोस किंदा चाला मंदी व्यूअर्स आ मूवी ब्रेक डाउन चेयमनी रिक्वेस्ट चेशारु सो वी डिड इट फर् यू लेट्स स्टार्ट द वीडियो एज वीडियो इज फुल ऑफ स्पॉयलर्स सिनेमा चूसी उंडकपोते इक्कड़े वीडियो क्लोज चेसेयंडि ई ब्रेक डाउन चेसाक डायरेक्टर प्रशांत गारु ई शॉट कोसम माकु तेलिनि कोत्त पॉइंट ओकटि चेप्पारु अदेंटो लास्ट लो रिवील चेस्ते मीकु इंका क्लियर गा अर्थमवुतुंदि फर्स्ट लेट्स टॉक अबाउट द स्टोरी काली अने अम्मायिकि मल्टिपल पर्सनालिटी डिसॉर्डर దీని గురించి ఫస్ట్ లుక్ పోస్టర్లోనే ఇండైరెక్ట్గా చెప్పేశారు. ప్రపంచంలో నేను, నాలోని ప్రపంచం, తనలోని ఉండే ప్రపంచం గురించి ఈ కథ. కాళీ పోస్టర్ చూసి ఇంత సింపుల్గా మిర్రర్ ముందు షార్ట్స్ పెట్టారేంటి అనుకున్నారు. కానీ ఇందులో కూడా మూవీ థీమ్ ఉంది. చాలా డీటెయిలింగ్ ఫస్ట్ టైం చూసినప్పుడే గమనించవచ్చు. రెండోసారి నెట్ఫ్లిక్స్లో చూసినప్పుడు కొన్ని కొత్త విషయాలు గమనించాం. అండ్ హీర్ ఆర్ దే. ఫస్ట్ షార్ట్లో కాళీ డూ ఇట్ డోంట్ డూ ఇట్ అంటూ రోజ్ పెటల్స్ తీస్తూ ఉంటుంది. డూ ఇట్ రాగానే టైటిల్ సాంగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్ రిప్రజెంట్ చేసేలా లిరిక్స్ అండ్ విజువల్స్ ఉంటాయి. సాంగ్ చివరికి వచ్చేసరికి అందరినీ వరుసగా చూపిస్తారు. ఇక్కడ వచ్చే లిరిక్ ఒకసారి వినండి. మనసులా అద్దమై ముక్కలయ్యేనా, ఒక్కరే వందలా చుట్టూ మూగేనా. ఇక్కడ అద్దం అనగానే మిర్రర్స్ అన్నీ రొటేట్ అయ్యి ఆ క్యారెక్టర్ స్పేస్లో ఖాళీని చూపిస్తారు. సో వాళ్ళంతా ఖాళీ ప్రపంచంలో భాగమే అని తెలుస్తుంది. సాంగ్ ఎండ్ అయ్యేసరికి ఖాళీ నీడ వచ్చి తనకే కనపడుతుంది. ఖాళీకి సూసైడల్ థాట్స్ ఉన్నాయని ఇక్కడే క్లియర్గా చెప్పారు. చివరికి చిన్నపాప ఆకాశంకి మెట్లు ఎక్కుతున్నట్టు చూపిస్తారు. లిరిక్స్ ఉంటే స్టోరీ అంతా ఈ సాంగ్లోనే ఉందని అర్థమవుతుంది. రాధ వాళ్ళ అమ్మ నాన్న తను ఎవరినో లవ్ చేస్తుందని చూసే కనిపెట్టేస్తారు. మోడర్న్ డే పేరెంట్స్లానే అన్నీ ఒప్పుకుంటూ నమ్మకం ఉందని చెప్పి క్యాస్ట్, ఆక్యుపేషన్, ఆస్తుల గురించి అడిగేస్తారు. నెక్స్ట్ సీన్లో తను లవ్ చేస్తుంది క్రిస్టియన్ అమ్మాయినని తెలిసి షాక్ అవుతారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆ మూమెంట్ ఇన్ ద ఆ మూవీ. ట్రైలర్లో ఇన్స్పైర్డ్ బై ట్రూ ఇన్సిడెంట్స్ అని ఉంటుంది. అవును, ఆలో చూపించినవి మన చుట్టూ ఉన్న సమస్యలే. అందులో యూత్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ని నెక్స్ట్ వచ్చే నల్ల క్యారెక్టర్తో చూపించారు. నల్లది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. ఇంకా ఏ దిక్కు లేదు అనే సమయంలో దేవుణ్ణి తలుచుగానే చేప మాటలు వినిపిస్తాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంపీడీ ఉన్నవాళ్ళు ఒంటరిగా ఉండడం వల్ల నేచర్తో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటారు. అందుకే మనకి సినిమాలో చేప చిట్టు మాట్లాడుతున్నట్టు చూపిస్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ప్రతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవ్వకముందు అయ్యాక మనకి ఖాళీని చూపిస్తారు. ఎందుకంటే ఇదంతా తన మైండ్లో జరుగుతుంది కనుక. నెక్స్ట్ సీన్లో ఖాళీ బాత్రూంలోకి వెళ్ళి గెన్ తీసి మిర్రర్కి పాయింట్అవుట్ చేస్తుంది. తన్ని తానే చంపుకోవాలి అనుకుంటుందని ఇక్కడ ఇంకోసారి హింట్ ఇచ్చారు. నెక్స్ట్, ఏ మనిషికైనా సమానంగా ఉండేది టైమే. ఆ టైం అనే ఆస్పెక్ట్ డిలీట్ చేస్తూ శివ రోల్ ఉంటుంది. ఎప్పుడూ అమ్మ నాన్నల కోసమే ఆలోచిస్తాడు. ఇక్కడ తను ఇంట్రడ్యూస్ అయిన కొద్ది నిమిషాలకే ఒక షాట్లో అమ్మ నాన్నలు తన కొడుకుతో సంతోషంగా గడిపే సీన్ చూపిస్తారు. అది చూసి బాధపడతాడు. ఆడియన్స్కి బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్లా మళ్ళీ శివ ఫ్యూచర్ సెల్ఫ్ని మీట్ అవుతాడు. శివయ్య పార్వతిగా మారి వస్తాడు. మనకి పురాణాలు తెలిస్తే ఇది బాగా తెలిసే ఉంటుంది, శివుడిలో సగం పార్వతీదేవి అని. మళ్ళీ స్టోరీ ఖాళీ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. చిన్నపాప అండ్ మురళీశర్మ గారు వస్తారు. అహం ఉన్న వాళ్ళకి ఏమవుతో చూపించడానికే ఈ పాత్ర. ఈ సీన్లో వాష్రూమ్ డోర్ దగ్గరికి వెళ్తాడు టు టాక్ విత్ అదర్ మెజీషియన్. డోర్ మీద చూస్తే అబ్బాయి అండ్ అమ్మాయి సింబల్ కలిపి ఉంటుంది. అలా కలిసి ఉండేది శివపార్వతులు అండ్ రాధాకృష్ణులే. బాత్రూమ్ దగ్గర నెమల ఈకల బొమ్మ చూడొచ్చు. కృష్ణుడు తలలో ఉండేది అదే. సో లోపల ఉండే మెజీషియన్ ఎవరో ఇక్కడే చెప్పేశారు. మళ్ళీ ఖాళీ దగ్గరికి స్టోరీ షిఫ్ట్ అవుతుంది. ఆ మెడిసిన్స్ తీసుకుంటే తనకి కాసేపు ఇమాజినేషన్ సాగుతాయి, బట్ అది పారేస్తుంది. ఎందుకంటే తనకి వేరే ఆలోచనలు ఉన్నాయి కనుక. కథ కంటిన్యూ అవుతుంది. మీరా మొత్తికి ఉదాహరణ. ఈ కథలో అమ్మ చనిపోయి నాన్న బ్రతికి ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. ఇక్కడ దెయ్యం చూపిస్తారు అండ్ ఇంటర్వల్ బ్యాంక్. అందరూ ఒకే చోట ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటివరకు జరిగినవి అన్నీ ప్యారలల్గా ఒకేసారి అయ్యాయి, బట్ మనకి ఒకటి తర్వాత ఒకటి చూపిస్తారు. కానీ అన్ని ఖాళీ ప్రపంచంలో అన్నీ ఒకేసారిగా జరిగిపోతుంటాయి. మళ్ళీ ఖాళీతోనే స్టోరీ మొదలవుతుంది. ఖాళీ బర్త్డే అని తెలుస్తుంది. అమ్మ నాన్న నా ఫియాన్సీ అని బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంది. వెంటనే సేమ్ రిప్రజెంట్ చేసేలా మనకి రాధాకృష్ణ అండ్ అమ్మ నాన్నని చూపిస్తారు. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం ఏంటి అని చూపిస్తారు. వాళ్ళ లవ్ స్టోరీ చెప్తారు. నెక్స్ట్ మళ్ళీ ఖాళీ షాట్. వాళ్ళని ఫేస్ చేసే ధైర్యం లేదు అండ్ చనిపోతుంది అని ఇక్కడే చెప్తుంది. తర్వాత మళ్ళీ ఇంకో పాత్ర ఇంట్రడ్యూస్ చేస్తారు. నేచర్ని రిప్రజెంట్ చేస్తూ చెట్టుని అండ్ ఫిష్ని భలే యూజ్ చేసుకున్నారు. ఖాళీ చనిపోతుంది కాబట్టి మనీ అంతా ఇచ్చేస్తుంది. ఇక నుంచి నో డ్రగ్స్ నో ఫియర్ అనుకుంటుంది ఖాళీ. నెక్స్ట్ సీన్ డ్రగ్స్ తీసుకొని బయటపడుతున్న మీరని చూపిస్తారు. దొంగతనం ప్లాన్ చేస్తారు. మళ్ళీ ఖాళీ ఆర్గాన్ డొనేషన్ ఫామ్ ఫిల్ చేయడం చూపిస్తారు. బాత్రూంలో మురళీశర్మ మిర్రర్లోకి ఏదో విసిరితే నెక్స్ట్ షాట్ ఖాళీ తల పట్టుకుంటుంది. శివ పార్వతి స్టోరీ స్టార్ట్ అవుతుంది. కరెంట్ పోద్ది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కరెంట్ తీయడం మీరేండ్ బాయ్ ఫ్రెండ్ ప్లాన్. సో కరెంట్ పోయినప్పుడు అన్ని చోట్ల ఏమేమి అవుతుందో మనకు చూపిస్తారు. ఇవన్నీ ప్యారలల్గానే ఉంటాయి. రవితేజ వాయిస్ హ్యూజ్ ప్లస్. చెట్లు ఇంపార్టెన్స్ కోసం చెప్తారు సార్కాస్టిక్గా.
నెక్స్ట్ రాధాకృష్ణ స్టోరీ. మనకి మోలెస్టేషన్ ప్రాబ్లమ్ని చూపించారు. ఈ టైప్ ఇన్సిడెంట్స్ చాలా కామన్ అయిపోయాయి. ఈ టైప్ రోల్ చేయడానికి నిత్య అండ్ ఏషియాకి గట్స్ ఉండాలి. అండ్ చేసిన పాత్రకి న్యాయం చేశారు. పిల్స్ తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వచ్చిందని క్రిస్ చెప్తుంది. అన్ని స్టోరీస్ కలిసే టైం వస్తుంది. నలాకి న్యాచురల్ విలువ తెలుస్తుంది. మెజీషియన్కి దేవుడు గొప్ప అని తెలుస్తుంది. మొత్తం వల్ల ఏమవుతుందో మీరా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది. దానివల్ల వచ్చే ఇన్సిడెంటే గన్ షాట్. నెక్స్ట్ షాట్ కాలికి సింక్ చేస్తారు. బుల్లెట్ రాధకి తగులుతుంది. దయ్యం వస్తుంది. సడన్గా ఏదేదో అయిపోద్ది. ఇదంతా కాలి బేర్ చేయలేదు. సో అందుకే ఆ మాస్ మర్డర్ చేద్దాం అనుకుంటుంది. భయం వేయగానే శ్లోకం చెప్తుంది. దాని అర్థం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ మనకి ఫాస్ట్గా కాలి వాయిస్లో రియాలిటీ చెప్తుంది. ఒక ఆర్డర్లో చూస్తే తన ప్రాబ్లమ్స్ని చిన్నప్పుడు తన అబ్యూస్కి గురవుతుంది. అప్పుడు అమ్మ ఉంది కాబట్టి మనకి అమ్మని చూపిస్తారు ఈ కథలో. టీనేజ్లో మోలెస్టేషన్. ఈ కథలో కూడా అమ్మ బతికే ఉంటుంది. తర్వాత ఇన్సిడెంట్లో అమ్మ నాన్న పోతారు. ఈ ఇన్సిడెంట్ వల్ల తనకి ఎంపీడి వస్తుంది. ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్క పర్సనాలిటీగా మారి తనలో ఒక ప్రపంచం క్రియేట్ అవుతుంది. తర్వాత సూసైడల్ థాట్స్, ఇలా తన ఫియాన్స్ని మీట్ అవుతుంది. శివపార్వతి టైమ్ మిషన్ స్టోరీ. అమ్మ నాన్నని యాక్సిడెంట్ నుంచి కాపాడదు అని ఈ పాత్రలో ముఖ్య ఉద్దేశం. కానీ టైంలో వెనక్కి వెళ్ళినా ఏది మార్చలేమని అర్థమవుతుంది. ఈ లైన్ ఇంపార్టెంట్. అందరిలో దేవుడు దయ్యం ఇద్దరు ఉంటారని అమ్మ చెప్పారు అంటుంది కాలి. దేవుళ్ళ కాపాడేవారు మెజీషియన్ అండ్ దేవుళ్ళ వచ్చేది మీరా. రెండు తనే. అమ్మ నాన్నని కాపాడలేకపోవడం వల్ల డిప్రెస్డ్గా ఫీల్ అయ్యి డ్రగ్స్కి అడిక్ట్ అవుతుంది. మర్డర్ కూడా చేయబోతుంది. ఇవన్నీ ఒకేసారి ప్యారలల్గా తన బ్రెయిన్లో రన్ అవ్వడం వల్ల చనిపోద్ది. కాళీమాత అంటే ఆది పరాశక్తి. ఆమె ఆవేశంతో ఆగ్రహంతో ఉంటుంది. పురాణాల ప్రకారం విశ్వం మొత్తం ఆమె నుండి పుట్టింది. సమస్త దేవదేవతలు అందరూ ఆవిడ సంతానమే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఆమె ఇతర రూపాలు. సృష్టించేది ఆమె, నాశనం చేసేది ఆమె. కాళి అని పేరుకు తగ్గట్టే పాత్ర కూడా. పవిత్రమైన ప్రేమకి రాధ ఒక నిదర్శనం. ఆమె కృష్ణుని ప్రేమికురాలు. ఆమె ఎప్పటికీ కృష్ణుడిలోనే ఉంటుంది. తను కృష్ణుడి సోల్. ఇక్కడ నుండే సోల్మేట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. తన ఇన్నర్ థాట్స్, ఆత్మ పరిశీలన వల్ల తను తన ఇన్నర్ సెల్ఫ్కి అట్రాక్ట్ అయింది. దానివల్ల తను ఇంకో స్వరూపాన్ని కనుక్కుంది. అదే నిత్య. నల ఒక ఇన్క్రెడిబుల్ కుక్. తన గురించి భారతంలో చెప్పారు. తన మెయిన్ వీక్నెస్ జ్యోతం. ఇక్కడ ప్రియదర్శి ఒక చెఫ్ అనే మారువేషం వేసుకుంటాడు. తనకి డబ్బు సంపాదించాలి అని ఆశ. సో మనీ అతని వీక్నెస్. దానికోసం అతను ఏదైనా చేస్తాడు. బట్ అట్ వన్ పాయింట్ తన డబ్బు అనే ఒక ఇల్యూజన్ నుండి బయటకు వస్తాడు. ఇతని పాత్ర కూడా ఇతర పాత్రలాగే ఆలోచింపజేస్తుంది. మెజీషియన్. ఇతను ఎప్పుడు వృత్తినే దైవంగా భావిస్తాడు. బట్ ఎప్పుడు కోపంగా చిరాగ్గా ఉంటాడు. తన గురించి ఇతరులకి గొప్పగా చూపించుకునే అవకాశం వస్తే వదులుకోడు. సేమ్ ఎలా అయితే బృహమహర్షి పాదం కింద కన్ను విరగొట్టి తన గర్వం అనుస్తాడో, అలాగే దేవుడు తనకి అర్థం కాని మ్యాజిక్ చేసి తన గర్వం నశించేలా చేస్తాడు. మీరా కృష్ణ భక్తురాలు. తను దేవునికి అడిక్ట్ అయిపోతుంది. ఎంతలా అంటే తన నుంచి దైవాన్ని వేరు చేయనంతగా. తను నిస్వార్థమైన భక్తికి నిదర్శనం. బట్ ఇందులో మీరాని డ్రగ్స్కి బానిసైన అమ్మాయిగా చూపించారు. సో నెగిటివ్ స్టఫ్ ఎప్పుడూ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. కానీ మీరాబాయి విషయంలో కృష్ణపై తనకున్న అపారమైన భక్తి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీయే దేవుడు. ఆ మూవీ ఎండ్ అయ్యేది అసతోమ సద్గమయ శ్లోకతో. కాల అనే పాత్రకి పోయిటిక్ ఎండింగ్. ఆ శ్లోకకి మీనింగ్, ఫ్రమ్ ఇగ్నోరెన్స్ లీడ్ మీ టు ట్రూత్, ఫ్రమ్ డార్క్నెస్ లీడ్ మీ టు లైట్, ఫ్రమ్ డెత్ లీడ్ మీ టు ఇమ్మోర్టాలిటీ. మా ఇన్స్టా క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్స్ ఇవే. అవసరాలు శ్రీనివాస్, శివపార్వతి ట్రాక్ అర్థం కాలేదన్నారు. అసలు కాళీ అమ్మాయి అయితే అబ్బాయిని ఎలా ఊహించుకుంది అని అడిగారు. చెప్పాలంటే ఇదంతా జరిగేది కాళీ ఇమాజినేషన్లో. సో తను ఎవరైనా అవ్వచ్చు. అండ్ తనకి జరిగిన సిచ్యువేషన్స్ వల్ల తన ఓరియంటేషన్ మారుతుంది. సిమిలర్లీ శివ కూడా అమ్మాయిగా మారుతాడు. ఇక్కడ టైం ట్రాక్ని అమ్మ నాన్నని కాపాడుకోవడానికి పెట్టారు. కానీ బటర్ఫ్లై ఎఫెక్ట్ వల్ల అమ్మ నాన్న చనిపోతూ ఉంటారు. సినిమా మెయిన్ థీమ్ ఏంటని చాలామంది అడిగారు. కాళీ తన లైఫ్లో తనకి ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన పాస్ట్ ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కొక్క ఎమోషన్గా మారిపోయి అన్నీ ఒకే చోట చేరిపోతాయి. దీనివల్ల తన ఓల్డ్ కొలాప్స్ అవుతుంది. ఆ పెయిన్ తట్టుకోలేకే సూసైడ్ చేసుకుంటుంది. ప్రశాంత్ వర్మ చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, కాళీ వెనుకున్న పెయింటింగ్లో ప్రతి క్యారెక్టర్ తనలో ఒక పార్ట్ అని విజువల్గా చెప్పారు. ప్రతి క్యారెక్టర్ని ఒక కలర్తో రిప్రజెంట్ చేశారు. అన్ని కలర్స్ ఒకే పెయింటింగ్లో ఉన్నట్టు మూవీలో ప్రతి క్యారెక్టర్ కాళీలోనే ఉందని విజువల్గా చెప్పారు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఓల్డ్ ఇచ్చి, ఎవరు ఎక్కువగా టచ్ అయిన పాయింట్స్ని పెట్టి 2 అవర్స్లో ఒక కొత్త కథని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఓకే గైస్, మీరు కూడా ఈ సినిమాలో గమనించిన పాయింట్స్ని కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ. మరిన్ని బ్రేక్డౌన్స్ మిస్ కాకుండా ఉండాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్.